పరాత్పర పరబ్రహ్మ యొక్క ఒక భాగంలో పరాత్పర స్థితిని ఒకటి నిర్ణయించాం. ఈ పరాత్పర స్థితిలో రెండు పరములు ఉన్నాయి. ఇక్కడ పరాత్పర పరబ్రహ్మలో మూడు పరములు ఉన్నాయి. మూడు పరములు ఉన్నప్పుడు రెండు పరములకి అతీతమైనది మూడోది అవుతుంది. కాబట్టి మూడోది అచల నిర్ణయంగా చేసి రెండోది మాయాశమలిత బ్రహ్మముగా నిర్ణయం చేసేటువంటి అవకాశం ఉన్నది. అయితే ఒకే బ్రహ్మము అచలము, ఒకే బ్రహ్మము మాయాశబలితం అవుతాడా అంటే, అచల బ్రహ్మ అచల బ్రహ్మముగానే ఉండి బ్రహ్మ కదిలాడు అంటే కదిలే బ్రహ్మ లేడని, కదిలే బ్రహ్మని ఏదో ఒక శక్తి మూలా విద్య మూలా ప్రకృతి అనే పేరుతో కదిలించిందని, ఆ కదిలిస్తే బ్రహ్మ భ్రాంతి రూపంలో కదిలాడని అనాల్సి వస్తుంది. కనుక ఈ మాయ వల్ల కదిలిస్తున్నటువంటి ఈ మాయని మనం మాయ చేత కదిలించబడ్డ బ్రహ్మ వరకు పైకి తీసుకెళ్ళి ఆ పైన అచల పరిపూర్ణం ఉన్నదని, ఈ బ్రహ్మజ్ఞానం అద్వైతపరంగా ఉన్నది, అది అంతిమ లక్ష్యం కాదని మనం నిర్ణయించుకోవడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ఆ మూడు పరల్లో రెండు పరలు తీసి పరాత్పర స్థితి అని ఇక్కడ పేరు పెట్టాం. ఈ పరాత్పర స్థితిలో మరి ఇతను తనను తాను ఎరగాలి అనేటువంటి ఒక ఆది ప్రేరణ కలిగిందన్నారు. దాన్నే బాబా కోహం అనేటువంటి ప్రశ్న జనించిందని చెప్పారు. బాబా కోహం నేనెవరు అనేటువంటి ఒక ప్రశ్న వచ్చిందని, ఆ ప్రశ్న ఇక్కడ ఒక ఉదయించడానికి సంస్కారం యొక్క మూలము ఇక్కడ వివరించబడింది. దాని యొక్క మూలం ఉంది కానీ ఇక్కడ కోహం ప్రశ్న రాలా. కోహం ప్రశ్నకి ప్రేరణకి సంబంధించినటువంటి ఒక మూలం ఇక్కడ ఉన్నది. కనుక మొట్టమొదటి ప్రథ సంస్కారానికి మూలం ఇది. దీని ద్వారా అనేకం చాలా జరిగినాయి. ఒకదానికోటి కారణ కార్యాల కింద చాలా వరకు ఉత్పత్తి జగత్ అంతా కూడా ఏర్పడింది. అలా కారణాలుగా వచ్చినటువంటి అన్నీ కూడా మూల మొట్టమొదటి కారణం ప్రథమ సంస్కారం. దీన్నే ఆది ప్రేరణ అంటారు, లేకపోతే ఆది లెహర్ అంటారన్నమాట. ఈ తర్వాత బాబా ఏం చెప్పాడంటే ఈ తదుపరి జరిగిన దాని మొత్తానికి లెహర్దే బాధ్యత అన్నాడు. లెహర్దే బాధ్యత అని ఆయన అంటంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే ఈ లెహరే మూలా విద్య, మూలా విద్యతే బాధ్యత, బ్రహ్మమునకు ఏ బాధ్యత లేదు అని చెప్పడం ద్వారా ఈ రెండు స్థితులు కూడా మొదట వస్తువులో పెట్టినప్పటికీ కూడా మనం మన అవగాహన కోసం రెండో స్థితి పరాత్పర పరబ్రహ్మ పేరుతో ఆయన ఉపయోగించినప్పటికీ మనం పరాత్పర స్థితిని రెండో పేరు పెట్టుకొని లెహర్ది లేక మూలా విద్యదే బాధ్యత అనేటువంటి పేరుతోటి దీన్ని కొనసాగించేటట్లయితే అక్కడికి అచల పరిపూర్ణానికి ప్రథమ భాగం అయినటువంటి పరాత్పర మూడు పరలతో ఉన్నటువంటి నిర్వచించినటువంటి పరాత్పర పరబ్రహ్మని స్థితి అని కానీ అవస్థని కాకుండా అచల పరిపూర్ణాన్ని ఆ బాబా వారు నిర్ణయించినట్టుగా మనం అవగాహన చేసుకోవచ్చు. కనుక పరాత్పర పరబ్రహ్మ మందు ఏదైనా తోచినచో ఆ తోచిన దానిదే బాధ్యత అని రాశాడు ఆయన. అంటే లెహర్ వల్ల తోచింది కాబట్టి లెహర్దే బాధ్యత అని చెప్పారు. కనుక పరాత్పర పరబ్రహ్మం నుండి ఏది తోచదు పుట్టదు అది స్థితి కాదు అవస్థ కాదు అని ఈ పై స్థితిని మనం అవగాహన చేసుకోవాలి. రెండో స్థితి ఏమిటంటే భగవంతుని దశావస్థలో పరాత్పర పరబ్రహ్మ మొదటి అవస్థ అని చెప్పాడు. అప్పుడు ఈ పైభాగం మొదటి అవస్థ అనకుండా అది పరాత్పర స్థితికి చెందినదిగా మనం అర్థం చేసుకోవాలి. అట్లా గ్రహించేటట్లయితే మనకిక్కడ అచల పరిపూర్ణ పరబ్రహ్మముకు మాయాశబలిత బ్రహ్మముకు విడదీసుకొని అవగాహన చేసుకోవడానికి అద్వైత పద్ధతులు ఈ లక్ష్యానికి బ్రహ్మజ్ఞానం పొందటానికి బ్రహ్మజ్ఞానం పొందినవాడు ముందుగానే దీని పరిస్థితి అచల పరిపూర్ణ స్థితి ఒకటి ఉన్నదని ఈ బ్రహ్మజ్ఞానంలో చిక్కుపడకుండా పైకి ప్రయాణం చేసి ఆ తగినటువంటి ఒక అశరీరి గురువు దొరికినప్పుడు అతని యొక్క కృపతో ఆ స్థితిని పొందడానికి వీలయ్యేటువంటి విధానంగా ఈ మెహర్బాబా వారు వారి యొక్క భగవద్వచనంలో చెప్పడం జరిగింది. ఇది చాలామంది యొక్క భక్తుల యొక్క దృష్టి ఇది అందుకోలేకపోయింది. ఆ దృష్టి అందుకోవడం కోసం ఈ పటాలు మనం తయారు చేసి దీన్ని స్వయంగా వివరించి వాళ్ళకి చెప్పిన అప్పటికి కూడా వాళ్ళు కేవలం భక్తిలో పరిమితం అయి ఉన్నారు కాబట్టి అచల స్థితిని అవగాహన చేసుకోవడం అంతంత మాత్రంగా ఉంది. కనుక ఈ మెహర్బాబా వారు చెప్పిన భగవద్వచనంలో ఉన్నటువంటి స్థితిని వారికి ఎంతవరకు ఉపయోగపడినా పడకపోయినా మన ప్రయత్నం మనం చేస్తున్నాం. కానీ ఇక్కడ మనం అచల సంప్రదాయంగా నిజ ప్రబోధ విధానంగా మనం ప్రయాణం చేస్తున్నాం కాబట్టి ఎరుక అఖండ ఎరుక, ఎరుక విడుచటం అచల పరిపూర్ణం గమ్యం లక్ష్యం అనేటువంటిది మన విధానంలో మన సాధనలో దాన్ని ఒక భాగంగా చేసుకున్నాం కాబట్టి దీన్ని ఈ విధంగా అవగాహన చేసుకొని ఇందులో కూడా బాబా కూడా అది మనకు ఆయనకు ఇలాగే చెప్పాడా అనే దాన్ని మనం దృఢం చేసుకోవడానికి ఇది వీలవుతుంది.
అలా దృఢం చేసుకున్నప్పుడు ఈ పరాత్పర స్థితి నుంచి సమస్తము ఎలా వచ్చాయి అనేది మనం మళ్ళీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో ఏముంది, భగవంతుడు అని ఉన్నటువంటి పరాత్పర పరబ్రహ్మకి భగవంతుడు ఉన్నాడు అనేటువంటి స్థితి ఏర్పడింది. ఆదిలహరిదే బాధ్యత అయినప్పటికీ పరాత్పర పరబ్రహ్మలో అంతర్నిహితంగా ఉన్నాయని చెప్పినప్పుడు ఇది మాయా సబలిత బ్రహ్మలు అంతర్నిహితంగా ఉన్నాయనే అవగాహనతో ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే, మొదటి కారణం ఈ ఆదిలహరి. ఈ కారణంగా వచ్చినటువంటి దాంట్లో ఇక అనేకం వచ్చాయి కాబట్టి సర్వానికి ఈ ఆది కారణమైనటువంటి పరాత్పర స్థితి మూలం. కనుక దీంట్లో ఏముందంటే, సర్వకారణం అనకుండా స్థితి దశావస్థల్లో మొదట అవస్థ, దానికి స్థితి అని చెప్పవచ్చు. దీంట్లో బ్రహ్మముకు తను తాను ఎరగవలనటువంటి కాంక్ష, నేనెవరను అనేటువంటి ప్రశ్నకి సంబంధించినటువంటి మూలము ఇక్కడ ఉదయించింది. ఉదయించిందని కాదు, ఆ ప్రశ్న యొక్క మూలము అక్కడ ఉన్నది. ఆ మూలము పరాత్పర పరబ్రహ్మని ఆశ్రయించి ఉందా, దానికి సంబంధపడి ఉందా, దానిలో ఉండి దీనికి ఇదే ఉన్నదో మనకి తెలియదు. బాబా ఏం చెప్పారంటే, ఈ ఆది ప్రేరణ ఆది లహర ఏదైతే ఉందో ఆ ప్రేరణ తనకు తానే జరిగింది, తర్వాత తదుపరి పరిణామం మొత్తానికి కూడా ఆ లహరదే బాధ్యత అని చెప్పడంలో పరాత్పర పరబ్రహ్మకి ఏ బాధ్యత లేదు అని వివరించడం జరిగింది. కనుక ఇప్పుడు పరాత్పర స్థితిలో ఏముందంటే, ఈ స్థితిలో అంతర్నిహితంగా చాలా ఉన్నాయి. ఒకటి, త్రిగుణములు ఉన్నాయి, త్రిగుణముల యొక్క మూలం ఉన్నది. రెండు, త్రిగుణాలు కాకుండా ఇతరమైనటువంటి స్థితులు కూడా ఉన్నాయి. అణుప్రమాణ చైతన్యం ఉంది, అణుప్రమాణ చైతన్యమే తర్వాత అనేక విధాలైనటువంటి వ్యవహార చైతన్యంగా మనకి గోచరం అవుతుంది. అనంతముగా ఎరుక గల అనంత చైతన్యం ఉన్నది, అనంతముగా ఎరుక లేని అనంత చైతన్యం ఉంది, అనంతమైనటువంటి భగవత్ లీలలన్నీ ఉన్నాయి. ఇవన్నీ అంతర్నిహితంగా ఉన్నాయి, ఇవి ఇక్కడ లేవు. అవి అంతర్నిహితంగా తర్వాత వ్యక్తమైనప్పుడు ఈ పేర్లు సరిపోతాయి. ఆ వ్యక్తం కాకముందున్నటువంటి పేర్లను అంతర్నిహితంగా ఉన్నట్లుగా చెప్పడం జరుగుతుంది. తర్వాత భగవంతుని యొక్క అనంత స్వీయ లక్షణత్రయం ఉంది. లక్షణత్రయం అంటే మూడు, భగవంతుడికి మూడు లక్షణాలు ఉన్నాయి. ఏమిటంటే, అనంత శక్తి, అనంత జ్ఞానము, అనంత ఆనందం. ఈ మూడు ఇక్కడ స్వరూపంగా ఉన్నాయి. స్వరూపంగా అంటే మూలంగా, మూల కారణంగా ఉన్నాయి. నామరూప క్రియా జగత్తు ఏర్పడటానికి సంబంధించిన బీజము, బీజం అంటే కంటే కూడా బీజానికంటే ముందు బీజం ఏర్పడటానికి కావాల్సినటువంటి ఒక స్థితి ఇక్కడ ఉన్నది. ఆది విలాసము, ఇటు ఆది లహరే ఆది విలాసం. ఈ ఆది విలాసము అభావమును సృష్టించింది. ఈ అభావంలో ద్వంద్వాలు ఉన్నాయి. మొదట్లో పైన చెప్పినటువంటి అభావం అంటే కేవలం అభావమే, ఎప్పటికీ 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 అది అభావమే. ఇక్కడ అభావం సృష్టించిందంటే అభావంలోంచి భావ సంబంధించినవన్నీ అంటే ఎరుక సంబంధించినవన్నీ వస్తాయని అర్థం. కనుక ఆది విలాసం అభావం సృష్టించింది. ఆది అంటే మొట్టమొదటి విలాసం, భగవద్ విలాసం. ఈ అభావమునందు సమస్తము అభావం రూపమై ఉన్నాయి. ఈ మొట్టమొదటి అభావంలో సమస్తము అభావ రూపంలో ఉన్నాయి. అది చైతన్యం కావచ్చు, దాని కింది స్థాయి అయినటువంటి శక్తి కావచ్చు, దాని కింది స్థాయి అయినటువంటి ప్రేరణ శక్తి అయినటువంటి కేవలపు టెరుక కావచ్చు, దానికంటే కింది స్థాయి అయినటువంటి మెలినపు టెరుక కావచ్చు, లేకపోతే మిశ్రపు టెరుకలో ఉన్న జీవులు కానీ లేక మానవుల యొక్క అనుభవాలు కావచ్చు, ఈ సమస్తము కూడా ఇక్కడ అభావ రూపంలో ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో, క్రమ వికాసంలో, కళాకాలము నియతి ప్రకారంగా అవి బయటికి సూక్ష్మంగా కానీ స్థూలంగా కానీ అనేకానేకంగా గోచరం అవుతాయి. ఆ విధంగా సమస్తము అనగా, మళ్ళీ నేను చెప్తున్నా ఇక్కడ, అనంత జ్ఞానము, అనంత శక్తి, అనంత ఆనందము, అనంత వైభవము, అనంత సౌందర్యము. అనంత వైభవం అంటలో ఏ ఉద్దేశం అంటే భగవంతుడే అనేకం అయ్యాడని ఆయన యొక్క విభూతి, ఆ విభూతి యొక్క తత్వాన్ని వైభవం అంటాం. అలాగే అనంత సౌందర్యం, ఇప్పుడు నామరూపదంతా కూడా మనకి ఆకర్షణీయంగా ఉంది అంటే ఏదైతే ఆకర్షింపబడుతుందో అది సౌందర్యమే. అది ఏ విధంగా ఆకర్షించబడుతుందో మనకి అనవసరం. అది బాహ్య సౌందర్యమా అంతర్ సౌందర్యమో మనకి తెలియదు. ఆ సౌందర్యం అనేటువంటి ఒక తత్వము అనంతంగా ఇందులో ఉన్నది. ఈ అభావం నుండి సమస్తము అభివ్యక్తమైనవి. అభివ్యక్తం అంటే ఏంటంటే అదే రూపాంతరం చెంది మరో రూపంలోకి రావడాన్ని అభివ్యక్తం అంటారు.
ఒకటి ఉండి దాంట్లోంచి ఇంకోటి వచ్చిందంటే అది వ్యక్తం అంటాం. ఒక దాంట్లోంచి తల్లి నుంచి బిడ్డ వ్యక్తం అయ్యారు, తల్లి ఉంది బిడ్డ ఉన్నాడు. ఇక్కడ అభివ్యక్తం అంటే ఏంటంటే తల్లే బిడ్డగా మారటం లాంటిది. బ్రహ్మమే జగద్రూపము విశ్వరూపంగా మారాడు కాబట్టి ఇక్కడ ఎప్పుడు కూడా అభివ్యక్తం అని ఉపయోగిస్తాం. అంటే స్థితిభేదంలో బ్రహ్మము దీనికంటే దీని ముందు స్థితిలోనూ ఉన్నాడు, తర్వాత పరమాత్మ స్థితిలో ఉన్నాడు, తర్వాత మానవ స్థితిలో ఉన్నాడు, అనేక స్థితుల్లో కూడా ఉన్నాడు. కానీ అన్ని స్థితుల్లో తానే ఉన్నాడు. అన్ని స్థితుల్లో తానే ఉండటం వల్ల బ్రహ్మ ఏమిటి అంటే అన్ని విభూతుల్లో కూడా తానున్నాడని దాని వైభవం అన్నాం. అన్నిట్లో కూడా ఒకదానికొకటి ఆకర్షణ వికర్షణ సమ్మేళనం బంధము ఉంది కాబట్టి దాని సౌందర్యం అన్నాం. కనుక ఇది ఈ పేర్లు చెప్పినవన్నీ కూడా ఆ భగవంతుని యొక్క స్వరూప లక్షణం. ఆ స్వరూప లక్షణంలో అంతర్నిహితంగా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దాని ప్రకారము తర్వాత ఈ అంతర్నిహిత ముందు అవ్యక్త స్థితి పొంది తర్వాత వ్యక్త స్థితి పొందినప్పుడు సమస్తము వస్తాయి. కనుక సమస్తము ఏవైతే వస్తున్నాయో వాటి యొక్క కోడ్ రహస్యం అనేటువంటిది ఇక్కడ ఈ అంతర్నిహిత స్థితిలో ఏకబీజ రూపంలో అభావంగా ఉంది. మిగతావి కూడా ఆ అభావ స్థితిలో మిగతా సమస్తము కూడా అభావంగానే ఉన్నాయి. దేనికైతే అభావంగా ఉన్నాయి బయటకు వచ్చినప్పుడు దేనికైతే వస్తాయి. కాబట్టి ఆ బ్రహ్మమే ఈ నయనాయుడు కాబట్టి అది వ్యక్తం అనకుండా అభివ్యక్తం అన్నాం. ఈ అభివ్యక్త స్థితి లేక ఉన్ముఖ స్థితి యందు సమస్తము వ్యక్తమగుటకు కాను. ఈ అభివ్యక్త స్థితి ఉంది ఇక్కడ, అభివ్యక్తం ఇంకా కాల, అభివ్యక్తం అవ్వటానికి ఇంకా ఆస్కారం రాలా. కానీ అభివ్యక్తం అవ్వటానికి కావాల్సిన సరంజామం అంతా అక్కడ ఉన్నది. ఆ అభివ్యక్త స్థితి ఏమిటంటే వ్యక్తం కావడానికి ఉన్ముఖ స్థితి, వ్యక్తం కాబోతూ ఉన్నటువంటి స్థితి. వ్యక్తం కాని అవ్యక్త స్థితి కాదు, వ్యక్తమైనటువంటి వ్యక్త స్థితి కాదు. రెండిటికి మధ్యలో అవ్యక్త స్థితి వ్యక్త స్థితికి రావడానికి మధ్యలో ఉన్ముఖత రాబోతూ ఉన్నది. ఆ రాబోతూ ఉన్న స్థితితో ఈ పరాత్మ స్థితి ఆగిపోయింది. దీని నుంచి పరమాత్మ రాలా, ఈ స్థితి దీనికి ఇక్కడికే అంతం. ఈ స్థితి ఇక్కడ అంతమైన తరువాత మరొక స్థితి దీని కారణంగా అది వచ్చింది, కానీ దీని నుండి అది రాలా. అర్థం చేసుకోండి, పరాత్పర స్థితి కారణంగా పరమాత్మ వచ్చాడు కానీ పరాత్పర స్థితి చెదిరి పరమాత్మ స్థితిగా మారల. దీనికి ఇదే ఉన్నది, దీన్ని బట్టి అది వ్యక్తమైంది. ఎలా వ్యక్తమైందో చెబుతాం. ఈ సమస్తము వ్యక్తమగుటకు గాను ఈ యొక్క స్థితిలో నిగిడి నిగిడి అనంతముగా వ్యాప్తి చెందుటకు వీలుగా సంసిద్ధమై ఉంది. ఇది ఉన్ముఖత అంటే నిగిడి నిగిడి తన్నింది కానీ దాటుకొని పోలా, తన్నేంతవరకే అది ఉన్ముఖత. విత్తనంలోంచి మొక్క రావడానికి ఆ విత్తనం ఉబ్బి 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 ఉన్నది నిగిడి తనడం. తర్వాత ఏమవుతుంది, అంకురం వస్తుంది. అంకురం వచ్చే స్థితి పరాత్మ స్థితి కాదు, అంకురించిన తర్వాత అది పరమాత్మ స్థితిగా మారిపోతుంది. అయితే దీంట్లోంచి ఆ మొక్క విషయంలో అది అంకురించింది, కానీ ఇక్కడ పరాత్మ స్థితి పరమాత్మ స్థితిగా మారలా. ఎప్పటికీ పరాత్మ స్థితి అలాగే ఉంది. దీని అనుసరించి ఇది నిగిడి తనటం వల్ల మరొక ప్రేరణ ఏదో ఇక్కడ కలిగిన దానికి అక్కడ రియాక్షన్ వచ్చి అది జరిగింది. నేను నిన్ను తిడితే కోపం వచ్చింది నీకు, కోపం అనేది నా నుంచి నీలోకి సంక్రమించలేదు, నా యొక్క ప్రభావం నీ మీద చూపించినప్పుడు నీలో ఉన్న కోపమే నీకు బయటకు వచ్చింది. అట్లాగే పరాత్మ స్థితిలో నిగిడి నిగిడి తన్నున్నటువంటి ఉన్ముఖ స్థితి వేరే పరమాత్మ స్థితి కలగడానికి అక్కడ రియాక్షన్ వచ్చింది. అంటే ఇక్కడున్నదే వ్యక్తమైంది కానీ ఇక్కడున్నది వ్యక్తం కాల, ఇక్కడున్నది అక్కడ వ్యక్తం అవడానికి రిమోట్ కంట్రోల్గా పనిచేసింది అంతే. టీవీ స్విచ్ ఇక్కడే ఆన్ అయింది కానీ రిమోట్ కంట్రోల్ మాత్రం ఇక్కడ ఉన్నది. ఈ రిమోట్ ఎంతవరకు వచ్చింది, ఆ ఉదాహరణలో కూడా ఈ రిమోట్ కంట్రోల్ స్విచ్కి ఈ స్విచ్కి కనెక్షన్ ఉంది, ఇక్కడ కనెక్షన్ కూడా లేదు. ఇది ఉన్ముఖత స్థితితో ఆగిపోయింది. అటువంటి ఉబ్బుదల స్థితి ఇక్కడ ప్రేరేపణ చెందడానికి కారణమైంది. చూడండి, నిగిడి నిగిడి అనంతముగా వ్యాప్తి చెందుటకు సంసిద్ధమై ఉన్నాను. కనుక ఇది క్రియాశీలత కలిగిన క్రియోన్ముఖమగు ఆరంభ స్థితి మాత్రమే. క్రియోన్ముఖం మాత్రం వేరే స్థితిలో కలిగింది. ఇక్కడ వేరే స్థితిలో ఈ వేరే స్థితి పేరు ఏమిటంటే పరాత్పర స్థితి. ఇపై ఇది నిగిడి నిగిడి తన్నింది బాణాలు. ఈ పరాత్మర స్థితి నుంచి కనబడుతుందా పైకి ఈ పరమాత్మ స్థితి అనేది ఒక కొత్త స్థితి. దీని మూలకంగా దీని కారణంగా అది ఉత్పన్నమైంది. ఇదే అది అవ్వలేదు, ఇది డైరెక్ట్గాను అవ్వలేదు ఇండైరెక్ట్గాను అవ్వలేదు.
ఈ స్థితి ఏమిటంటే పరమాత్మ స్థితి అనంత అగోచర స్థితి. ఈ పరమాత్మ స్థితి ఇది కేవలము, ఇది అపరిమితము, ఇది అనంతము, ఇది ఏకత్వము. పరమాత్మకు సంబంధించిన మాటలు అద్వైతము రెండవ లేనిది, రెండవది లేనిది. పరాత్పర స్థితి నందున్నటువంటి ఉన్ముఖత పరమాత్మ స్థితికి కారణము. అభ్యక్తమైనది ఈజీక్వల్ టు పరమాత్మ స్థితి, దీంట్లోంచి అభ్యక్తమైనటువంటిది పరమాత్మ స్థితి. ఇది ఇదిగానే ఉండి అది వచ్చింది, ఇది అది రావడానికి దీంట్లో ఉన్ముఖత మాత్రమే ఉంది, కానీ దీంట్లోంచి దాంట్లో ఏది రాలా. పరమాత్మ పరాత్పర స్థితికిని పరమాత్మ స్థితికిని మూలములో భేదము లేదు. ఇది కేవలమే, ఇది అపరిమితమే, ఇది అనంతమే, ఇది కూడా కేవలమే, ఇది కూడా అనంతమే, రెండు ఒకటే. మూలంలో రెండు ఒకటే. కాకపోతే ఈ స్థితిలో ఈ పేరుతో ఉన్నటువంటిది పరమాత్మ స్థితిలో అవ్యక్తంగా కొన్ని నుండి వ్యక్తం అవుతున్నాయి. ఈ పేరులో ఉన్నటువంటివన్నీ కూడా అంతర్నిహితంగా అండరూపంలో ఉన్నాయి, కానీ బీజరూపంలో కూడా లేవు. ఇక్కడ ఉన్ముఖత వరకే జరుగుతుంది, కానీ అంతకు మించి జరగదు. ఇక్కడేమో వ్యక్తస్థితికి కూడా జరిగిపోతుంది. వ్యక్తస్థితి కాకముందు ఏదైతే ఉందో, అవ్యక్తంగా ఇక్కడ ఏదైతే ఉందో, ఇక్కడ ఉన్ముఖత దాకా రావడానికి కూడా అవే అక్కడ ఉన్నాయి. ఈ స్థితి ఏమో అంతర్నిహిత స్థితి, ఈ స్థితి ఏమో అవ్యక్త స్థితి. ఈ స్థితిలో ఏమున్నాయో ఈ స్థితిలో అవే ఉన్నాయి. ఈ స్థితిలో ఉన్ముఖత ఆగిపోతుంది, ఈ ఉన్ముఖత అక్కడ ప్రేరణకి కారణమయ్యి ఇక్కడ అవ్యక్తంగా ఉన్నవి వ్యక్తం అవుతాయి. పరాత్పర స్థితికిని పరమాత్మ స్థితికిని మూలంలో భేదము లేదు. పరాత్పరుడే పరమాత్మ అని మరొక అనంత స్థితిని పొందిను. ఇక్కడ భగవంతుడు పరాత్పర స్థితి అనేటువంటి స్థితిని అలా ఉంచుకొని తానేం పరమాత్మ అని మరొక స్థితి పొందాడు. అంటే ఇక్కడ ఒక డ్రెస్ వేసుకున్నాడు, ఇక్కడ మరో డ్రెస్ వేసుకున్నాడు. పరమాత్మ ఒక్కడే, పరాత్పరుడు పరమాత్మ ఒక్కడే, స్థితి భేదం ఉన్నది. ఈ షర్ట్ వేసుకుంటేనేమో ఇలా పిలుస్తారు, ఆ షర్ట్ వేసుకుంటేనేమో అలా పిలుస్తారు. షర్ట్ తీసేస్తే మూలంలో ఇద్దరు ఒకటే, షర్ట్ వేసుకుంటే పేర్లు తేడా. ఈ షర్ట్ వేసుకుంటే అవ్యక్త నుంచి వ్యక్తం అవుతాడు, ఈ షర్ట్ వేసుకుంటే అంతర్నిహితం ఉన్నవన్నీ కూడా అక్కడే ఉన్నాయో ఇక్కడ కూడా అవే ఉన్నప్పటికీ ఉన్ముఖత దాకా వచ్చి ఆగిపోతాయి, వ్యక్తం కావు. పరాత్పరుని యొక్క అనంత వ్యక్త స్థితియే పరమాత్మ స్థితి. రెండు స్థితులు ఉన్నప్పటికీ మూలంలో ఒకటి వ్యక్త స్థితికి వచ్చేసరికి క్రియోన్ముఖతలో, క్రియోన్ముఖతలో ఉన్ముఖత స్థితి ఆగిపోయి ఒక ఆరంభ స్థితి సృష్టించి ఆగిపోతుంది. ఇది ఇక్కడేమో ఉన్ముఖం అయిపోయి వ్యక్తస్థితి దాకా మారుతుంది. ఇది భేదం. ఈ పరాత్పర స్థితిలోని ఆది ప్రేరణ, ఇక్కడ ఆది ప్రేరణ చెప్పాం, ఈ ఆది ప్రేరణ లేక కోహమును ప్రశ్నతో పరమాత్మ స్థితిలో తరంగము వలె చెలించను. అంటే ఇక్కడ కోహం అనే ప్రశ్న ఉత్పన్నం కావడానికి ఒక లహర రాగానే లహర యొక్క ఫలితం ఇక్కడికి వచ్చింది. ఇక్కడ వచ్చిన లహర ఇక్కడే ఫలితం ఇవ్వాలా? ఇక్కడ లహర వస్తే ఫలితం ఇక్కడ వచ్చింది. నేను తిట్టినప్పుడు కోపం కూడా ఇక్కడే రాలా? తరంగములే నా తిట్టు నీ దగ్గరికి వచ్చి నీలో ఉన్న కోపం బయటకు వచ్చింది. అలాగే పరాత్పర స్థితిలో కలిగినటువంటి ప్రేరణతో కోహం అనేటువంటి ప్రశ్నకి మూల స్థితితో సృష్టి యొక్క ఉన్ముఖ స్థితి దాకా వచ్చి అటువంటి ఉబ్బుదల స్థితి, అటువంటి ప్రెషర్లో నిగిడి నిగిడి తన్ని ఉన్నటువంటి ప్రెషర్లో పరమాత్మ స్థితిలో అవ్యక్తంగా ఉన్నవని వ్యక్తం అవడానికి ఆస్కారం కలిగించింది. నీలో ఉన్న కోపం బయటికి రావడానికి నేను ఆస్కారం కలిగించాను. నువ్వు వేరు, నేను వేరు. సత్యంగా చూస్తేనేమో నా స్థితి నీ స్థితి రెండు మూలంలో ఒకటే. బయటకు వచ్చాక నీ స్థితి వేరు, నా స్థితి వేరు. కవల పిల్లలుగా తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఒక్కటిగా ఉన్నారు, బయటకు వస్తే ఈ నేను వేరు ఆ నేను వేరుగా పెరిగారు వాళ్ళిద్దరూ. ఆ మాదిరిగా ఉన్ముఖత స్థితి వరకు పరమాత్మ స్థితి ఇదే. ఉన్ముఖత స్థితి ఆగిపోయిన స్థితిని పరాత్పర స్థితి అని పేరు పెట్టాం. ఇక్కడికి వచ్చేసరికి ఆ ఉన్ముఖ స్థితి, ఈ యొక్క ప్రెషరు, ఇక్కడ ఆది లహర ఏదైతే ఉందో ఆ లహర యొక్క ఆ ఒత్తిడి ఒక వైబ్రేషన్లాగా తరంగంలాగా వ్యాపించి పరమాత్మ స్థితిని చెదరగొట్టి పరమాత్మలో ఉన్నటువంటి అవ్యక్తమైనవన్నీ కూడా వ్యక్తపరచడానికి ఆస్కారం కలిగించింది. కనుక కోహం అన్న ప్రశ్నతో పరమాత్మ స్థితిలో తరంగము వలె చెలించను. పరాత్పర స్థితిలో అంతర్నిహితమైన ఉన్నదంతయు పరమాత్మ స్థితిలోనే వ్యక్తమగుటకు
ఆస్కారము కలిగింది. ఇక్కడ ఉన్నవన్నీ వ్యక్తం అవ్వడానికి ఇక్కడ ఆస్కారం కలగలేదు. ఇక్కడ వరకే మూలం ఉంది, ఆది ప్రేరణ. ఆది ప్రేరణ యొక్క మూలం నిగిడితన్ని ఆగిపోయింది. ఆ మూలంలో రెండు సమానమైనటువంటి అనంత స్థితిలో ఉన్న పరాత్మ స్థితి లాంటిదే ఒక మరొక అనంత స్థితి పరమాత్మ స్థితి అనేది కలిగి, ఆ కలిగిన దాంట్లో ఇక్కడ జరిగినటువంటి ఆది లహర సంబంధించిన ప్రేరణ తరంగము వలె దీన్ని అంటి దీన్ని అవ్యక్తంగా ఉన్న దాన్ని వ్యక్తపరచడానికి ఆస్కారం కలిగించింది. పరాత్పర స్థితిలో అంతర్నిహితమైన ఉన్నదంతయు అక్కడే వ్యక్తం కాకుండా పరమాత్మ స్థితిలోనే వ్యక్తమవుటకు ఆస్కారం కలిగింది. ఇప్పుడు పరాత్పరునిలో కోహం భుజవాగు పరాత్పరునిలో కలగలేదు, పరమాత్మ స్థితిలో కలిగింది. పరమాత్మ స్థితిలోనే నేను భగవంతుడు అనే అనుభవము పొందిను. కనుక నీ బ్రహ్మజ్ఞానం అనేటువంటిది నేను భగవంతుడు అనేటువంటి అనుభవం పొందాలి అంటే అది ఏ స్థితిలో పొందుతున్నాం? పరమాత్మ స్థితిలో పొందుతున్నాం. అంటే అద్వైత పరంగా మనం ఎంతవరకు ప్రయాణం చేస్తున్నాం? పరమాత్మ అయ్యి ఊరుకుంటున్నాం. ఆ పరిస్థితి ఒకటి ఉన్నదని మనం అనుకోవట్లా. ఒకవేళ ఉన్నా ఇది అనుభవించే స్థితి కాదు, ఇది మనం అనుభవించే స్థితి కాదు. ఇది నిద్రాణమైనటువంటి పరబ్రహ్మ స్థితి. ఇది ఇది పర ఇవి దేనికి సంబంధం లేకుండా ఉండేటువంటి అచల స్థితి ఏమో పైది. ఈ స్థితులు మనకి గమ్యంగా లక్ష్యంగా ఉన్నప్పటికీ మన ప్రయాణం బ్రహ్మజ్ఞానం పొందినప్పుడు ఈ పరమాత్మ యొక్క స్థితిని అనుభవించడంతో పరిసమాప్తి అవుతుంది. అయితే పరమాత్మకి తాను పరమాత్మ అనే జ్ఞానం లేదు. ఈ కోహం అనే ప్రశ్నే దానికోసం వచ్చింది. నేనెవరిని అనే ప్రశ్న వచ్చింది. దాని జవాబు ఏంటి? సోహం, నేను అదయ్యి ఉన్నాను అంటే నేను భగవంతుడు అయ్యి ఉన్నానని జవాబు రావాలి. ఈ జవాబు అనుభవపూర్వకంగా రావాలి. నేనెవరిననే ప్రశ్న ఇచ్చిన తర్వాత తానెవరో తెలుసుకునేటువంటి అన్వేషణ కొనసాగి అన్వేషణ యొక్క అంతిమ స్థితిలో తాను భగవంతుడనే అనుభవం పొందటమే ఈ మొత్తం కూడా ఆధ్యాత్మికంగా పైనుంచి కిందకి దిగి అజ్ఞానంగా మళ్ళీ సాధనగా మళ్ళీ జ్ఞానానుభవం పొంది సచ్చిదానంద స్థితి పొంది మళ్ళీ పరమాత్మ అవటం అనేటువంటిదంతా కూడా ఇక్కడికిక్కడే చక్రం జరుగుతుంది. ఈ చక్రానికి ఆధారమైన పరాత్పర స్థితి కానీ ఈ పరాత్పర స్థితి కంటే కూడా ఇంకొంచెం పరమైనటువంటి పరాత్పర పరబ్రహ్మ స్థితి కానీ ఇక్కడ ఊహించబడట్లేదు. ఆ రకంగా ఇక్కడ ఆస్కారం కలిగిందన్నాం కదా, అటువంటి శక్యత గల పరాత్పరునిలో ఆది ప్రేరణతో తక్షణమే బాబు శక్యత గల పరాత్పరునిలో ఆది ప్రేరణతో తక్షణమే పరమాత్మ స్థితిలో